राष्ट्र में परिपालन चेतकाने मुख्यमंत्री जगनमोहन रेड्डी बादुडे बादुडे कार्यक्रमाने मात्रं समर्थवंतंगा अमलु चेस्तुनारनी माजी एमएलसी तेलुगुदेशं पार्टी पॉलिट ब्यूरो सभ्युलु गुम्मडि संध्यारानी एद्देवा चेशारु। विजयनगरं जिल्ला मेंटाड मंडलं मीसालपेट ग्रामंलो सोमवारं मेंटाड मंडल अध्यक्षुडु चलमूरि वेंकटराव आध्वर्यंलो टीडीपी श्रेणुलु बादुडे बादुडे कार्यक्रमाने निर्वहिंचारु। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा गुम्मडि संध्यारानी हाजरयारु। గడిచిన మూడేళ్లుగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నారని సంధ్యారాణి విమర్శించారు। నిత్యావసర వస్తువులు ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడం అల్లాడుతున్నారని తెలిపారు। ఈ ఏడాది 52,000 మంది తల్లులకు అమ్మఒడి పథకాన్ని దూరం చేశారన్నారు। 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని వేసుకున్నారని వారు తమ పార్టీ కార్యకర్తలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారన్నారు। వారితో తెలుగుదేశం పార్టీ వాళ్లకు పేదలకు పూర్తి స్థాయిలో పథకాలు అందకుండా అన్యాయం చేస్తున్నారని విమర్శించారు। ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గొర్లె ముసలనాయుడు, రెడ్డి రాజగోపాల్, మేసాలపేట నాయకులు కలిశెట్టి సత్యారావు, మేసాల లక్ష్మీనాయుడు, మాజీ ఎంపీటీసీ మన్నిపురి రామచంద్రుడు, సిరిపరపు గురునాయుడు తదితరులు పాల్గొన్నారు। సామాన్యమైన ప్రజలు ఈ నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు చాలా ఇబ్బంది పడుతున్నారు। అధికారంలో లేనప్పుడు జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ఏదైనా ఒక రేట్ పెరక్క ముందే బాదుడే బాదుడు అని ఒక నినాదం తీసుకొచ్చి ఈ రోజు ఆయన మాట మీద నిలబడింది ఏది అంటే బాదుడే బాదుడు ఒక్క నిలబడట్టున్నాడు। ఎందుకంటే మాట తప్పను మనమ తిప్పను అన్న మనిషి బాదుడే బాదుడు అనే కార్యక్రమం మాత్రం చాలా బాగా మొదలుపెట్టాడు। ఇంకా ప్రతిరోజు ఏదో ఒక రేట్లు ఖచ్చితంగా పెంచుకుంటూ పెట్రోల్ రేట్ గాని డీజిల్ రేట్ గాని కిరోసిన్ అలాగే ఈ 3 సంవత్సరాల్లో ఆర్టీసీ 3 సార్లు రేట్లు పెంచారు। అలాగే వంటను ధర గాని పప్పులు ఉప్పులు నిత్యావసర వస్తువుల ధరలన్నీ అలాగే కిరోసిన్ అలాగే ఇసుక సిమెంట్ ఐరన్ అలాగే ఈ రైతులకు పనికొచ్చినటువంటి విత్తనాలు గాని ఎరువులు గాని యూరియాలు ఏవైనా మొత్తం అన్ని కూడా రేట్లు విపరీతంగా పెంచి జనాల మీద బాదుడే బాదుడు ప్రోగ్రామ్ మాత్రం ఆయన సక్సెస్ఫుల్ గా చేస్తున్నాడు। కానీ ప్రజలు ఈ బాదుడే బాదుడు కార్యక్రమానికి ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఆయన